ఏది చంద్రబాబు గారు రాకముందే ఇవన్నీ జరిగినాయండి. అసలు సంబంధమే లేదు. చంద్రబాబు గారు కంట్రోల్ చేయాలని చూసా చెప్ప రెచ్చగొట్టలు. అది రాళ్ళకి అర్థమైతే మనం ఏం చేస్తాం దానికి? అంగళ్ళు మీటింగ్లో కూడా లేదండి, రాళ్ళే ఫస్ట్. రోడ్డుకు అడ్డంగా ఉండింది వైసీపీ కార్యకర్తలే, మేమే సాక్ష్యం దానికి అందరము. తర్వాత రాళ్ళే కావాలని గలాట చేశారు, కార్లు పగలగొట్టారు, రక్తగాయాలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చిండేది. తర్వాత మా కార్యకర్త తరిమినారు, పారిపోయినారు. ఇదంతా కూడా అలవాటు అయిపోయింది. బెదిరి రామచంద్రాడికి, ఆయన ఎమ్మెల్యే దొరకనాథ్ రెడ్డికి, వీళ్ళకి వేరే పని లేదండి. రాష్ట్రాన్ని లూటింగ్ చేస్తున్నారు, వేల కోట్లు డబ్బులు సంపాదించినారు, మదము ఎక్కింది వీళ్ళకు. వీళ్ళకు దేవుడే శిక్షిస్తాడు దగ్గరలో. వీళ్ళ మదం ఇంత అంత లేదు. ఆ డబ్బు అహంభావం పెరిగింది, డబ్బు శాశ్వతం కాదు. చాలామంది డబ్బు ఉండేవాళ్ళు, అధికారం ఉండేవాళ్ళు ఏమైనారో మన కళ్ళ ముందరే చూసినాం మనము. కాబట్టి ఇది శాశ్వతం కాదని తెలుసుకోవాలి. పెద్దరెడ్డి రామచంద్రాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. దానికి నేను సమాధానం చెప్తా. ఇది పులివెందల పులి, పులివెందల పులి అని అన్నారు, అది అవిటి పులి. ఈ పోలీసులు కూడా నేను చెప్పేది ఏమిటంటే, పోలీసులు చెప్పిన దానికి అయ్యా అవిటి పులిని నమ్మద్దు ఎస్పి గారు, మీరు కూడా అవిటి ఎస్పీలు అయిపోతారు. ఈ రౌడీలు మంత్రులను ఎంకరేజ్ చేయొద్దండి, మీరు కూడా రౌడీ ఎస్పీలు అవుతారని చెప్పాల. వీళ్ళు చెప్పేదంతా అదే, అవిటి పులిని నమ్మద్దండి, మీరు అవిటి